ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, టీవీ కొంటే గడియారం ఫ్రీ, నెక్లెస్ కొంటే 1 గ్రామ్ గోల్డ్ ఫ్రీ, ఇలాంటి అనేక ఆఫర్లు చూసాం. కానీ వాటర్ కొంటే పురుగులు ఫ్రీ ఆఫర్ను ఇప్పుడే చూస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడో కాదు, మన పెద్దపల్లి పట్టణంలో తాజాగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి పట్టణానికి చెందిన కోడపాక అభయ్ కుమార్ కొనుగోలు చేసిన వాటర్ క్యాన్లో పురుగులు దర్శనమిచ్చాయి. వాటర్ కొనుగోలు చేసిన అభయ్ కుమార్కు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పురుగులను ఫ్రీగా సప్లై చేశారు. ఫ్రీగా వచ్చిన పురుగులను చూసిన అభయ్ కుమార్ నిర్గంత పోవాల్సి వచ్చింది. సహజంగా చెరువులు బావులు బోర్ బావుల నుండి లభించే నీటిని తాగడం ఎప్పుడో మానేశాం. సాంకేతికత మోజులో పడి మినరల్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్కు అలవాటు పడ్డాం. మినరల్ వాటర్లో ఎంత శాతం మినరల్స్ ఉన్నాయి, ప్యూరిఫైడ్ వాటర్ స్వచ్ఛమైన వాటరేనా అని ఆలోచించడం లేదు. మన ఇంటి వద్దకు వచ్చే వాటర్ ప్లాంట్ వాహనాల నుండి వాటర్ క్యాన్లు కొనుక్కొని వాడుకుంటున్నాం. వాటర్ ప్లాంట్ వాహనాల వద్ద వాటర్ కొనుక్కోవడం తప్పనిసరిగా మారింది. కొందరు వాటర్ ఫిల్టర్లు, మరికొందరు ఇంటిలోనే మినీ ఆర్ఓ మిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నా చాలామంది ప్యూరిఫైడ్ వాటర్నే వాడుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నాణ్యత లేని వాటర్ను సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్యూరిఫై చేయకుండానే సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా శుభ్రత పాటించకపోవడం వల్ల క్యాన్లల్లో నాచు పురుగులు తయారవుతున్నాయి. నాచు పురుగులతోనే నీటిని సప్లై చేస్తున్నారు. తాజాగా పెద్దపల్లి పట్టణంలోని కమాన్ ఏరియాలో నివాసం ఉండే కోడేపాక అభయ్ కుమార్ కొనుగోలు చేసిన ప్యూరిఫైడ్ వాటర్లో పురుగులు దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా కోడేపాక అభయ్ కుమార్ మాట్లాడుతూ తాను వెంకటేశ్వర వాటర్ ప్లాంట్ వారి నుండి కొనుగోలు చేసిన వాటర్లో పురుగులు ఉన్నాయని, ఈ విషయంపై ప్లాంట్ ఓనర్ హరికి ఫోన్ చేసి చెప్పితే పురుగులు వస్తే ఏమవుతుందని, మరో క్యాన్ తీసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలోని కమాండ్ రోడ్లో అభయ్ ఉంటుందని మా ఇల్లు. మేము వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్లో వాటర్ తీసుకుంటున్నాం గత 2 సంవత్సరాల నుంచి. అయితే రాత్రి నిన్న ఈవినింగ్ వచ్చి వాటర్ పోసిపోయారు. వాటర్ మార్నింగ్ లేచి చూస్తే బకెట్లో వాటర్ తాగుదామని చెంబులో నీళ్ళు మూస్తే మొత్తం పురుగులు ఉన్నాయి. నేను కంప్లైంట్ ఆయనకు ఫోన్ చేసిన, ప్లాంట్ ఆయనకు ఫోన్ చేసి వాటర్లో పురుగులు ఉన్నాయి, హరి ఆయనకు ఫోన్ చేసి పురుగులు ఉన్నాయి వాటర్, ఏమవుతుందన్నా వాటర్ ప్లా పురుగులు వస్తూనే ఉంటాయి అవి కామన్, ఇంకో క్యాన్ పంపిస్తుంది అని చెప్పేసి మాట్లాడిండు. నేను వెంటనే మీడియా వాళ్ళని సంప్రదించి వీడియో తెప్పించి పంపిస్తున్నాను. ఇది దీని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాటర్ ప్లాంట్ల మీద దాడి చేసి మొత్తం ఇది చేయాలి. మినరల్ వాటర్ ప్లాంట్ అని చెప్పి దందాలు చేస్తారు వీళ్ళు, కేవలం దందాలు మాత్రమే. ఒక్క ప్లాంట్ కూడా కరెక్ట్ పెద్దపల్లిలో మినరల్ వాడతలేరు. దయచేసి దీన్ని ఫుడ్ పై అధికారులు ఇచ్చేసి వాటర్ ప్లాంట్ల మీద అన్నిటి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. వాటర్ ప్లాంట్ వాడబట్టి 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఇది ఫస్ట్ టైం ఒకసారి పాకూరు వస్తే చెప్తే క్లీన్ చేసారు, సారీ అండి అని చెప్పి క్లీన్ చేసి పంపించండు. ఇది మళ్ళీ ఇది 2వసారి ఫోన్ చేసి చెప్తే కూడా మళ్ళీ అదే అసలు నిర్లక్ష్యమైన సమాధానం.